ప్రిలారా గమనించాలి దేవుడు ఆయన రక్తము చేత మనల్ని విమోచించి మనందరికీ స్వేచ్ఛ ప్రసాదించాడు స్వేచ్ఛ ప్రసాదించాడు దీనికి ఉదాహరణకి వెనకటి రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని దేశాల్లో బానిసల్ని అమ్మేవాళ్ళు బానిసల్ని కొనుక్కునేవాళ్ళు మన ఎడ్లని గేదెల్ని గుర్రాలని గాడిదల్ని ఒంటెల్ని ఇట్లా సంతలో అమ్మినట్టు మనుషుల్ని అమ్మేవాళ్ళు ఓసారి అలాంటి అమ్మేటువంటి ప్రదేశంలోకి ఒక యవనోస్త్రాలైన అమ్మాయి వచ్చింది బానిస పిల్ల ఆమెను ఒక యజమానుడు తీసుకొని వచ్చాడు అమ్మకానికి పెట్టాడు అమ్మాయిని అమ్మాయి తల ఉంచుకొని దుఃఖపడతా ఉంది ఏడుస్తూ ఉంది ఆమె యజమాని గద్దిస్తున్నాడు ఏ దరిద్రమోహందనా ఎడవాకు నీ దరిద్ర మోఖం ఏడుపుగొట్టు ముఖం చూస్తే ఎవడో కొనుక్కోడు కళ్ళు దుడుచుకో అని గద్దిస్తున్నాడు ఆయన గద్దింపు వినగానే భయంతో వణికిపోతూ కళ్ళు తుడుచుకొని మళ్ళా బాధ లేనట్టుగా నవ్వు ముఖం పెట్టి ఎవరైనా తను కొనుక్కునే వాళ్ళు వస్తారేమో అని చూస్తూ ఉంది దీనంగా లోపల భయంకరమైన వేదన ఎందుకంటే ఈ యజమానుడు చిత్రవాద చేశాడు ఇప్పటికే చిత్రవద చేసి మళ్ళీ ఇంకొకటికి అమ్ముతున్నాడు వాడెంత దుర్మార్గు కూడా వస్తాడో వాడేం ఏం చేస్తాడో అని భయం అసలు ఇలాంటి ఉన్నాయని మీకు తెలుసా మనుషుల్ని ఇలాగా బానిసల్లాగా అమ్మేవి ఉన్నాయని తెలుసా మీకు ఉన్నాయి చిలకలూరిపేట పట్టణం ఒకప్పుడు ఒకప్పుడు ఈ వేశ్యావృత్తిలో జీవించేటువంటి స్త్రీలు చిలకలూరుపేట పట్టణంలో పడుపు వృత్తిని వృత్తిగా చేసేవాళ్ళు వ్యభిచార పాపమును ఒక వృత్తిగా చేసుకొని జీవించిన వారు గతంలో దైవకృపను బట్టి ఇప్పుడు లేదు మొత్తం రద్దయిపోయింది వ్యభిచార గృహాలు ఉన్నటువంటి బజార్లన్నీ కూడా ఈరోజు సంసారంలో ఇల్లైపోయాయి దేవుని కృపతో అక్కడికి ఆడపిల్లల్ని తెచ్చేవాళ్ళు ఆ ఆడపిల్లల్ని ఎలా అమ్మేవాళ్ళో తెలుసా చక్కగా వేరే ప్రాంతానికి వెళ్ళి లవ్ పేరుతో మోసం చేసి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వేరే ప్రాంతాలకు వెళ్ళి ఆడపిల్లల్ని ఆకర్షించి కొంతకాలం అక్కడ ఉండి ఏముంది వాడి ప్రయత్నం ఫలించి ఒక ఆడపిల్ల వాడికి చిక్కిన ఆ అమ్మాయిని వాడు తెచ్చి అమ్ముకున్నాడంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది వాడికి అన్ని అలవాట్లు ఉంటాయి ఒక నెల రోజులు ఒక పనిలాగా పెట్టుకుంటాడు ఈ అమ్మాయిని ఆకర్షించే పని సక్సెస్ అయ్యాడంటే పెద్ద మొత్తంలో డబ్బు ఎట్లా వాళ్ళు ఎట్లా వేస్తాడంటే అసలు చాలా మంచోళ్ళలాగా చాలా నీతిమంతుళ్ళాగా ఆ క్రొత్త ప్రదేశంలో ఆ అమ్మాయి వస్తున్న వెళ్తున్న ప్రదేశంలో వీడు కనపడుతూ ఉంటాడు ఎంపిక కూడా సరైనటువంటి మంచి పుటక కలిగిన అమ్మాయిని చూసుకుంటాడు చూసుకుంటాడు స్త్రీలు సహజంగానే బలహీన ఘటాలని బైబుల్లో రాస్తుంది కొద్ది రోజులు ఒక వ్యక్తి తన విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ చూపించి తనను కొంచెం గుర్తించి తనను కొంచెం ప్రశంసించి తన కోసం ఆరాట పడుతున్నట్టు ఒకడు కనిపిస్తే ఆటోమేటిక్గా వాడి గురించి ఆలోచించడం మొదలుపెట్టే వాళ్ళు ఉన్నారు అందరం నేను అనలే కానీ వందలో ఎనభై శాతం మంది స్త్రీలు అట్లా బలహీన ఘటాలుగా ఆ విషయంలోనే కాదు మరికొన్ని విషయాల్లో కూడా పాపం తొందరపడి ఎదుటి వాళ్ళని నమ్మి మోసపోయే విషయంలో ముందుంటారు అలాగని స్త్రీలు మోసం చేసిన వాళ్ళు లేరని కాదు మోసం చేసిన స్త్రీలు కూడా ఉన్నారు అది వేరే సంగతి అయితే ఎక్కువ శాతం మంది మోసపోయిన జాబితాలో ఉంటారు వీడో పనిగా పెట్టుకుంటాడు వాడి వ్యాపారం అది ఏంటంటే ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళటం ఒక రోజంతా తిరుగుతాడు కొన్ని ఏరియాలు తిరుగుతాడు ఎక్కడన్నా వాడికి అనువైన ప్రదేశం కనపడి అమాయకంగా ఎవరన్నా ఒక అమ్మాయి చక్కని ముఖం కలిగి కనిపించిందంటే ఇక స్కెచ్ పెట్టేస్తాడు ఎవరు ఏంది ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంది మంచి చెడు ఏం పట్టవు వాడికి మనిషి బాగుంది ఓకే ఇక వాడు ఆమెకి బీటు కొట్టడం మొదలు పెడతాడు రోజు ఆమె వచ్చే ప్రదేశంలో నిలబడతాడు దీనంగా అమాయకంగా ఆమెకెళ్ళి చూస్తూ ఉంటాడు ఆమె వచ్చే టైంకి ఆమెను పలకరించడానికి ప్రయత్నించినట్టు ట్రై చేస్తుంటాడు తర్వాత ఆమె ముందు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు వీడు అట్లాగా ఆమె సంగతులు తెలుసుకుంటాడు స్థితిగతులు తెలుసుకుంటాడు మొత్తం వేటికి వేటికి ఆమె ఇంట్రెస్ట్ చూపుతుంది ఆకర్షింపబడుతుంది అవన్నీ తెలుసుకుంటాడు ఆమెకి ఫలానా కలర్ కలర్ ఇష్టమంటే ఆ డ్రెస్ వేసుకొని నిలబడతాడు వాడక్కడ ఆటోమేటిక్గా అరే నా టేస్ట్ ఎట్లా తెలుసుకున్నాడు అని ఆలోచన చేయటం వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ రెండు మూడు రోజులు అసలు ఏం పట్టించుకోవద్దు నాలుగో రోజు కొంచెం గమనిస్తుంది ఎవటో రోజు నేను వచ్చే టైంకి ఉంటున్నాడు ఇక్కడ వీడని తర్వాత ఐదో రోజు ఏదో తేడాగా ఉందని కొంచెం బిగుసుకొని పోతూ ఉంటుంది ఆరు రోజులు కనపడ్డా ఏడో రోజు కనపడ్డాడు కనపడ్డు ఎక్కడో చోట అమ్మాయిని గమనిస్తూ అమ్మాయి ఆ వచ్చే ప్లేస్లో వాడు నిలబడే ప్లేస్లో ఉండకుండా వేరే ప్లేస్లో ఉండి అమ్మాయి చూసిందా లేదా గమనిస్తాడు ఇక్కడ ఒక ఎదో ఉండేవాడు ఇప్పుడు కనపడలేదు ఏందని వచ్చి అక్కడ ఆగి అటు ఇటు చూసిద్ది చూసిందంటే బుక్ అయినట్టే చూసిందంటే బుక్ అయినట్టే చూడలేదనుకో ఇంకో ఇంకో వారం కష్టపడదామని మళ్ళీ ట్రై చేస్తాడు అనమాట పాపం అలాగా ఆ అమ్మాయిని ఆకర్షించి చిన్నగా ఆ అమ్మాయితో మాట్లాడడానికి ప్రయత్నించి మాటలు కలిపి మొత్తం కార్యక్రమం అంతా ఒక నెల రోజుల్లో పూర్తి చేయడానికి స్కెచ్ గీసుకుంటాడు ఇంకొక విచిత్రమైన విషయం చెప్పన ఇలాగా వాడు గాలాలు వేసేది ఒక అమ్మాయికి కాదు ఒక ఏరియాకి వెళ్తే కనీసం ఐదారుగురిని వాడు డైలీ డ్యూటీ వాడికి అది ఈ ఐదారుగురిలో ఎవరు చిక్కినా సొమ్మే ఈ విధంగా ఆడపిల్లల్ని వంచన చేసి చివరికి కనెక్ట్ అయ్యింది అనుకో మీ వాళ్ళు ఒప్పుకుంటారా మన పెళ్ళికి అంటాడు వాళ్ళు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకుంటారు ఎవడో దారిని పోయే వాడి ఊరు పేరు తెలియదు నేను వాడిని లవ్ చేశానంటే ఎట్లా ఒప్పుకుంటారు సరేనమ్మా పెళ్ళి చేద్దాం ఎప్పుడు పెడదాం ముహూర్తం అంటారా తిడతారు తన్నపోతారు కాబట్టి వీడు అంటాడు అడుగు మనం వెళదాం మ్యారేజ్ చేసుకుందాం అడుగు అదే అంటాడు ఆమెకు సమాధానం ఉండదు మా ఇంట్లో తెలిస్తే కొడతాను అని అంటారు సరే నేనంటే నీకు ప్రేమ ఉందా చచ్చిపోయేంత ప్రేమ ఉంది చావదలేగా నాతో వస్తావా నేను నిన్ను పూలల్లో పెట్టి చూసుకుంటా వస్తావా వచ్చేస్తాను మా వాళ్ళు బాధపడతారేమో ఇబ్బంది పడతారేమో అంటే చెప్పావుగా నా కోసం చచ్చిపోతానని చావద్దు రా అంట అలాగే వాడి వాడికి వాడి డైలాగులు వాడికి ఉంటాయిగా బెండ్ చేసే డైలాగులు ఈ పిచ్చి మొహాలకేం తెలియదు అంటే మిమ్మల్ని కాళ్ళే అట్లా బుక్ అయ్యే వాళ్ళ గురించి చెబుతున్నాను నేను ఎన్నాళ్ళల్లో కూడా కొంతమంది ఉంటారు ఆయనకి నేనంటే చాలా లవ్ అని నేను అంటాను దెయ్యం ముఖం దానా నీలాంటి వాళ్ళని ఇంకా నలుగురు ఐదు లైన్లో పెట్టి ఉంటాడు వాడు దెయ్యం ముఖం వేసుకొని పిచ్చి పిచ్చి ఆలోచనలు జయవాకం చదువుతాను నేను అందరిలా అంటాడుగా అది చేసుకున్నాక నేను రోజు కనపడుతుంటా ఏసై కనపడుతుంటా నేను కనపడుతుంటా దేవునికి స్తోత్రం కలిగనుగాక పిచ్చి పిచ్చి ఆలోచనలొద్దు పద్ధతి ఉంది ఒక క్రమం ఉంది లేఖనం ఉంది లేఖనం ఎరగని మందమతివి కాదు మందబుద్ధివి కాదు దేవుని వాక్యంలో ఒక పద్ధతి ఉంది క్రమం ఉంది తొందరపడి సొంత నిర్ణయాలు చేసి ముఖం పగలగొట్టుకోవాకు జీవితాన్ని నాశనం చేసుకోవాకు ఆడపిల్లలుండే రంగురంగులాకర్షణలే విత్తనాల నాకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు నీకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు దీనికంటే అసలు ఎవడు లేడు చీ మరి ఏంటి నేను ఎంత దరిద్రంగా ఉన్నాను ఏంటి ఎంత నిరుపేదలాగా ఉన్నాను ఏంటి బాయ్ ఫ్రెండ్ విషయంలో నేను కూడా సంపన్నురాలని కావాలని మొదలుపెట్టింది ఏ యాదవో ఆకర్షణలు ఇతరులను చూసి ప్రతి స్త్రీ ఈరోజు చదువుకునే ఆడపిల్లల్లో చాలామంది మైండ్ ఎలా ఉందో తెలుసా బాయ్ ఫ్రెండ్ ఉంటేనే ఆమె గనురాలు లేకపోతే వేస్ట్ ఇంత చెత్తగా అయిపోయింది జీవితం సాటివారి ఆకర్షణ అవతలవాడి మాటల ఆకర్షణ స్త్రీలే కాదు పురుషులు కూడా అట్లా మోసపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఇప్పుడు పురుషులు ఫీల్ అవుతుంటారు అన్న నువ్వు మన పరువు తీస్తున్నావు ఆడోళ్ళు లేరా మోసం చేసిన వాళ్ళు అని అఫ్కోర్స్ తమ్ముడు కానీ మెజారిటీ అయితే ఆడోళ్ళు మోసపోయిన వాళ్ళు ఉన్నారు పురుషులు కూడా మోసపోయారు అది వేరే సంగతి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది కానీ ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఎక్కువ శాతం ఆడపిల్లలే మోసపోయారు ఈ విషయంలో లేడీస్కే సపోర్ట్ నేను ఎందుకంటే పాప ఫలితాన్ని మోసే విషయంలో ఎక్కువ బలి బలయ్యేది ఆడమనిషే అర్థమైందా పాప ఫలాన్ని మోసే విషయంలో ఎక్కువ బలయ్యేది ఆడ మనిషే ఆది కాండంలో కూడా ఎక్కువ ఆడ ఆడమనిషే అడుగు ముందు జారింది ఆడమనిషే అగచాట్ల పాలయ్యింది కూడా ఎక్కువ ఆడ మనిషే ఈరోజు రక్షకుణ్ణి మనకి ఇచ్చింది ఆడమనిషే రక్షణ సువార్తను ప్రపంచంలో ఎక్కువ వ్యాపింపజేస్తుంది కూడా ఆడమనిషే యేసు పునరుద్ధానమును గూర్చి అపోస్తలలు ఘన సాక్షులైతే ఆ అపోస్తలకే మొదట యేసు పునరుద్ధానాన్ని ప్రకటించింది కూడా ఒక ఆడమనిషే ఆ లేడీని వేస్ట్గా తీసేయొద్దు అసలు పనికిరావు నువ్వు మూల కూర్చో అంటారు కొన్ని సంఘాలు అయితే ఆడ మనిషి నోరెత్తనీరు నోరెత్తనీరు స్త్రీ మౌనముగా ఉండవులేను అని మాట్లాడట ఆమెకు అధికారము లేదంట ఈ మాటలు చెప్పిన అపోస్తలులకే ఆమె మొదట ప్రకటించింది ఇదిగో ఆయన లేచి ఉన్నాడు అని ఇట్లా స్త్రీ పాత్ర గొప్పది సువార్థ సేవలో సువా సువార్త ప్రకటించు స్త్రీలు పురుషులు అన్నాడా స్త్రీలు అంటే సువార్థ ప్రకటనలో ఎక్కువ సువార్తను వ్యాపింపజేసే అవకాశం స్త్రీలకు ఎక్కువ ఉంది ఇప్పుడు లేడీస్ ఉన్నారు మీరు ఏ ఇంటి గేట్ అయినా ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి కరపత్రం ఇవ్వగలరు అవసరమైతే వాళ్ళు ఆహ్వాని ఇంట్లో కూడా పోగలరు మేము పోగలమా గేట్ తీసుకుని లోపల పోతే అంటారు ఆడ మనిషిని నన్రు స్త్రీకి అవకాశం ఉంది దేవుణ్ణి పని చేయడానికి బాధలు కూడా స్త్రీకే ఎక్కువ అన్నాను నేను సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా వివాహం అయిన దగ్గర నుంచి మీరు ఆలోచించండి కనపడినట్టు ఇంటికాడ కూర్చోబెట్టి నేను సుఖంగా సుఖపెడుతున్నాను అన్న ఫీలింగ్ కొంతమందికి జాబ్కి వెళ్ళి జాబ్ చేసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తాడు కానీ కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు కూడా జాబ్కి వెళ్తారు వాళ్ళు ఉద్యోగం చేస్తారు వాళ్ళు పైసలు సంపాదిస్తారు ఇద్దరు సాయంత్రానికి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చినప్పుడు ఆయన అన్నం వండి ఏమో కూర వండిద్దా ఆయన ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు కూర్చుంటాడు ఆ సోఫాలోనే ఎక్కడో కూసుంటాడు టీవీ చూస్తుంటాడు మే కాఫీ అంటాడు అప్పుడు దాకా ఏమైనా గాడిదలు కాసి వచ్చిందా ఆమె కూడా చాకిరీగా చేసి వచ్చింది ఆయన నన్ను కాఫీ అడుగుతావే నువ్వు బెట్టకరా అంటదా అనదు ఎవరో కొంతమంది టెంపర్లు ఉంటారు మీతో పాటు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను నువ్వు పెట్టకరా అనేవాళ్ళు ఉంటారు పాపం పెట్టించే భర్తలు కూడా ఉంటారు అది వేరే సంగతి వాళ్ళ పర్సనల్ అది అదంతా ప్రేమ కింద కొట్టేసుకుంటాం దేవునికి స్తోత్రం అల్లె రీజన్ అయితే ఈ వీంతో పాటు జాబ్ చేస్తుంది ఇంటికి వస్తుంది వచ్చిన కాడ నుంచి అతనికి ఏమో రెస్ట్ ఈమెకేమో మళ్ళీ డబల్ చాకిరీ అన్నం వండాలి కూర ఉండాలి కాఫీ పెట్టాలి అయ్యగారికి వేడి నీళ్ళు కాచి పెట్టాలి ఇక పిల్ల బ్యాచ్ ఉంటారు అప్పటిదాకా రెడీగా ఉంటారు ఇక టార్చర్ చేయడానికి వాళ్ళ అన్నీ చూసుకోవాలి తెల్లవారి నిద్రలు వేచారు నిద్ర లేచిన తర్వాత సరే ప్రేయర్ చేసుకుంటారు అనుకో మళ్ళీ జాబ్కి వెళ్ళాలి కదా అయ్యగారు ఏమన్నా ఫుడ్ వండుతాడా బ్రష్ పెడతాడు నోట్లో ప్రపంచకార్ ఉద్ధరించే వాళ్ళకి పేపర్ తీస్తాడు నాయ్ కాఫీ అంటాడు మళ్ళీ పెట్టి తర్వాత అన్నీ రెడీ చేయాలా పిల్ల బ్యాచ్ని రెడీ చేయాలా వాళ్ళని పంపించాలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం రెడీ చేసి ఏం పంపించాలా అయిపోయిన తర్వాత ఆ పరిగెత్తుత పరిగెత్తుతానే అంత క్యారియర్ పెట్టుకొని ఆమె పరిగెత్తాలా ఈ లోపల మళ్ళీ పడక దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం కాళ్ళు ఎందుకు ఈరోజు లాగుతున్నాయంటే సరే పండుకోండి వస్తుతానని అవుతాలా ఏ అండి నువ్వేదో ఎనిమిది గంటలు జాబ్ చేసి వచ్చావు అదే ఎనిమిది గంటలు ఆమె కూడా చేసి మిగిలిన బ్యాలెన్స్ అంతా వర్క్ చేస్తానే ఉంది చూడండి చేసిద్దా చేద్దా కనీసం మీకు మీరన్నా చప్పట్లు కొట్టుకోరేమండి ఏమైంది మీకు వాళ్ళు ఇటు కూడా కొట్టరనుకో ఏడి సెవెళ్ళు అటు చెప్పరు అసలు చెడిపోతున్నారంటే జాలేసింది కదా ప్రసవ వేదన పడే దేవులు భార్య లోపల ప్రసవ వేదన పడుతుంటే హాయిగా తిరుగుతాడు ఆలతేళ్ళతో మాట్లాడుకుంటాం ముచ్చట్లు వేసుకుంటాం అంతా స్త్రీదే అందుకే దేవుడు కూడా అందుకని అనుకుంటాను స్త్రీ పురుషులు తల్లిదండ్రులు అని ముందు స్త్రీ వచ్చేటట్టు చేసినట్టు ఉన్నాడు అందరి నోళ్ళల్లో కూడా తండ్రి తల్లులు అనం పితృభూమి అనం మాతృభూమి అమ్మ అమ్మ అమ్మస్థానం అమ్మస్థానమే పాపం చూడండి న్యాయంగా ఆలోచించండి జెంట్స్ మనం మనం ఆలోచిద్దాం మనసులో కొంచెం యథార్థంగా మాట్లాడదాం మనం ఎక్కువ చేస్తామా స్త్రీ ఎక్కువ చేస్తుందా మరి ఇన్ని చేసి కూడా మళ్ళీ ఏదైనా ఎదురు చెప్పడానికి అవకాశం ఉందా ఏంటంటే ఏం నోర్ ఏం నోర్ కొడత అంటా కదా కాబట్టి స్త్రీ శ్రమ ఆమెకుంది ఆమె బాధలు ఆమెకుంది ఇవన్నీ ఎందుకో తెలుసా తొందరపాటుతో వద్దన్న పండు తిని భర్తగా తినిపించింది అందుకు నీకు బాధలు ఎక్కువ అవుతాయి అమ్మాయి అన్నాడు అందుకే కొనక్కోచుకుంది అమ్మగారే అందుకని మోస్తుంది ఇప్పుడు సమస్య తెచ్చుకుంది తనే సరే పాయింట్కి వద్దాం ఈ విధంగా స్త్రీలు వెళ్ళి ప్రకటించడానికి ఎక్కువ అవకాశం ఉంది పురుషుడికి అంత స్వేచ్ఛ లేదు ఈ రకంగా స్త్రీకున్న ఆధిక్యత స్త్రీకుంది వీటితో పాటు మోసపోవడంలో కూడా ముందు ఉంటుంది ఇది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము మీరు వచనం నుంచి చూడగలిగితే ఉంటుంది స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అయితే ఆదాము మోసపరచబడలేదు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను కాబట్టి ఇక్కడ మోసపోతుంది వాళ్ళని వీళ్ళని చూసి ఆకర్షణలను బట్టి అరే నేను కూడా ఇలానే ఉండాలి కొంతమంది వ్యక్తులు పెట్టేటువంటి ప్రలోభాలకి కొంతమంది సాటి స్త్రీలే చేసిన చర్యలను చూసి తను కూడా ఆకర్షింపబడి ఓ నేను కూడా ఇలా ఉండకపోతే నన్ను సత్యకాలపు సత్యం మా అనుకునే అవకాశం ఉంది కాబట్టి నేను కూడా ప్రజెంట్ ట్రెండ్ను అనుసరించి అడుగులు వేయాలని ఆకర్షణలకు లొంగిపోతుంది బలవుతుంది రంగురంగుల ఆకర్షణ లేవి రాక్షసి ముఖల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా రంగురంగుల ఆకర్షణలే లేనా రాక్షసి ముఖల స్నేహాలి నీకు ఉరులుగా మారేనా ఆకలి కలి తీర్చక చల్లినూ కలు కావే చెల్లెమ్మ ఆశతో నీవు వెళ్ళి ఉరులే చెరలమ్మా ఆ కలి తీర్చక చల్లినను కలు కావే చెల్లెమ్మా ఆశతో నీవు వెళ్ళి ఉరులే చెరలమ్మా గుండెలో పుచ్చి మంటలో కాల్చే మాయ ప్రేమమ్మా యవ్వన కాలపు కామపు చేరుగని ఎల్ల పురమై పైకి గిరావా కఠినమైన లోకపు పోనక ఉన్నావా కల్ల ఎరుగని పై పైకిగిరావా పైకమైన ఈ లోకపు పోకట కానక ఉన్నావా చాలామంది బలి వీడి మాటలు నమ్మి నీకోసం ఎక్కడికైనా వస్తాను నువ్వేనా సర్వస్వమని నమ్ముకున్నాను అని నమ్మేసి వాడు ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోద్ది అలా తీసుకొచ్చి నేరుగా ఒకప్పుడు ఇప్పుడు కాదు దేవుని కృపతో ఇప్పుడు మారిపోయింది ఒకప్పుడు నా చిన్నతనంలో చాలా విరివిగా జరిగినాయి ఏముంది తీసుకొచ్చేసి ఒక ఇంటికి తీసుకొచ్చి ఎక్కడైతే వాడు అమ్ముతాడో ఆ ఇంటికి తీసుకొచ్చి ఇది మా పిన్ని వాళ్ళు ఇల్లు అంటాడు ఇక్కడ మనకు అన్ని సవ్యంగా చూసుకుంటారు వీళ్ళు అసలు మనల్ని ఏమి ఇబ్బంది పెట్టరు మనకు అన్నీ జరుగుతాయి అని అక్కడ కూర్చోబెడతాడు పాపం పొద్దున్న నుంచి తను ఏం తినలేదు పిన్ని ఏమన్నా పెట్టండి అంటే అయ్యో అదెంత భాగ్యం అయ్యారమ్మారా లోపల రానే చక్కగా లోపల తీసుకెళ్తారు కూర్చోబెడతారు తిను ముందు నువ్వు కూడా తిను ఇద్దరం కలిసి తిన్నా నాకు ఆకలి కలిగి నేను ఏమన్నా తీసుకొస్తాను నీకు డ్రెస్ వేస్తాను అద్దేస్తాను ఇద్దేస్తాను పాప నిజమే కదా లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళ ఆహారం అది ఇది పెడతా మాట్లాడతా మాటల్లో ఉంచుతారు ఇది బయట బేరం మాట్లాడుకుంటాడు అవుట్ గొర్రె చిక్కింది కసాయి వాడికి ఇక బలి లోపల పాపం అమాయకురాలు ఏమి తెలియని స్థితిలో భోంచేస్తూ ఉంటుంది నిజమే కాబోలని వీడిని అంత నమ్మింది కానీ వీడేం చేస్తాడు బయట బేరం ఆడుకుంటాడు ఇంత కాదు ఇంత చూడు చక్కని మనిషి చాలా ఆకర్షణీయంగా ఉంది ఎక్కడ ఎవడ తీసుకొచ్చి ఇస్తాడు నీకు ఇలాంటి సరుకు డబ్బులు చక్కగా ఆడ అమౌంట్ ఆడ తీసుకుంటాడు వెళ్ళిపోతాడు గంటకు రాడు చూస్తూ ఉంటుంది రెండు గంటలకు రాడు చూస్తూ ఉంటుంది వస్తాడులేమ్మా అబ్బాయి అన్నీ కొనుక్కొని రావద్దు అంటారు మూడు గంటలు నాలుగు గంటలు ఆ రోజు నైట్ అయింది రాడు ఏదన్నా పనిబడి లేడేమో లేమ్మా మరుసటి రోజు రెండో రోజు మూడో రోజు ఇక నాలుగో రోజుకి ఏదో జరిగింది అర్థమైపోయింది నేను అన్యాయం అయిపోయాను బలైపోయాను అంటే నేను నన్ను వెళ్ళనివ్వండి అంటది నేను వెళ్తానంటది ఎక్కడికమ్మా వెళ్ళేది పదా లోపలి కానీ లోపల పడేసి చీకటి గృహంలో పడేసి చిత్రవద చేస్తారు వాడు నిన్ను మాకు అమ్మాడు ఇంత డబ్బు తీసుకొని పోయాడు ఆ డబ్బు మాకు కట్టిపో ఎట్లా కట్టాలి ఎట్లా కట్టాలంటే ఒళ్ళమ్ముకొని కట్టు నేను అలాంటి దాన్ని కానీ అలాంటి అలాంటి పనులు నేను ఒప్పుకోను అని అందనుకో ఇక చిత్రవధ ఆ విధంగా తార్చర్ చూపించి ఆహారం పెట్టకుండా రకరకాలుగా వేదనకు గురి చేసి ఎంతోమంది ఆడపిల్లలు వ్యభిచార కోపంలోనికి బలవంతముగా దించబడ్డారు అట్లా బానిసల్ని అమ్మేటువంటి దినాలు ఉన్నాయి ఇట్లా ఆడపిల్లల్ని అమ్మినటువంటి ఘట్టం ఉంది కదా ఇది రియలే కదా నేను చెప్పిన ఈ స్టోరీ ఎరిగిన వాళ్ళందరికీ బలు పెరిగిద్ది నిజమే అని ఎంత బలో చూడు ఎంత అన్యాయం వచ్చడు ఇక అటు తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళలేదు ఇటు వీడి కనపడాడు చివరికి ఆ వ్యభిచార కోపంలో దిగిపోయి ఇక తన మనసుని కఠినపరచుకొని ఇక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది కొంతమంది ఏమో ప్రాణం తీసుకుంటారు కొంతమంది ఏమో జీవశ్చవాల్లాగా బ్రతుకుతారు అదిగా అది అరణ్య రోదన అది చెప్పనలవి నలవి కాని పరిస్థితి అనుకోండి దాన్ని పక్కన పెడదాం ఆ స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఇప్పటికీ ఒకవేళ ఆ స్థితిలో ఉంటే వాళ్ళకు కూడా ఒక నిరీక్షణ కలిగే మాట ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అలాంటి బానిస పిల్లల్ని ఒక పిల్లని తీసుకొచ్చి నడి రోడ్డు మీద సంతలో అమ్మటానికి నిలిపాడు ఒక ఆయన చాలా మంది వస్తున్నారు అమ్మాయిని చూస్తున్నారు వెళుతున్నారు రేటు అడుగుతున్నారు ఇంత అని చెప్తున్నాడు వెళ్ళిపోతున్నారు పాపం ఏడుస్తుంది మళ్ళీ ఆయన గద్దించగానే దుడుచుకుంటుంది నిలబడి ఉంది సంతలో పశువులాగా ఈ లోపు ఒక ఆయన వచ్చాడు ఆయన సంపన్నులాగా ఉన్నాడు వచ్చి అమ్మాయిని చూశాడు అమ్మాయి కళ్ళు తుడుచుకొని ఏడుపు ముఖం కాస్త ఆయన రాగానే నవ్వు ముఖంగా మార్చి నవ్వుతూ ఉంది వచ్చిన మనిషి గంభీరంగా ఉన్నాడు ఈ ఈమెని ప్రజెంట్ కలిగి ఉన్నటువంటి యజమానుడి కంటే కూడా కొంచెం పర్సనాలిటీ ఉన్నాడు గంభీరంగా ఉన్నాడు తను టెన్షన్ పడుతుంది ఇతను ఒకవేళ నన్ను కొనుక్కుంటాడేమో ఇతను తీసుకెళ్లి ఎలా కొడతాడో ఏమేం పనులు చేపిస్తాడో ఇతను తీసుకెళ్ళి ఎలా టార్చర్ చేస్తాడో అని తన గుండె కొట్టుకుంటుంది వచ్చిన ఆయన నోరు తెరిచాడు ఎంత అన్నాడు ఇంత రేటని ఆ యజమానుడు చెప్పాడు ఇక బేరం వాళ్ళ మారు మాట్లాడలా తన జేబులోంచి ఆ ధనం తీసి ఇచ్చి అమ్మాయి చేయబట్టుకున్నాడు తీసుకొని ముందుకు నడిచాడు నడిచి అమ్మాయి చేయి వదిలేసాడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అమ్మాయి చేతులకు ఉన్న సంఖ్యళ్ళు తీసేసాడు కాళ్ళకున్న సంకెళ్ళు తీసేశాడు పూర్తిగా ఒక ఒక మామూలు మనిషిలా నిలబెట్టేశాడు నిలబెట్టి ఆయన అంటున్నాడు ఇక వెళ్ళు ఇక వెళ్ళు అన్నాడు ఎక్కడికి అని అడిగింది నీకెక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు నీకు ఇష్టం అన్నాడు నీవు ఈ ఘడియ వరకు బానిసవి సంఖ్యలలో బందీవి ఇదిగో నేను నిన్ను విడిపించి ఉన్నాను నేను నిన్ను విమోచించి ఉన్నాను ఇక నువ్వు వెళ్ళు నీకెక్కడ మనసు ఉంటే అక్కడికి వెళ్ళు నీ మనసుకి ఎలా తోస్తే అలాగే వెళ్ళు ఇక నీవు ఏడవనక్కరదేదు అన్నాడు అప్పుడు ఆమె ఏమందో తెలుసా చాలా ధన్యవాదాలు ఎంతోమంది వచ్చారు నన్ను చిత్రవద చేశారు ఎంతోమంది నన్ను కొన్నారు కొన్న ప్రతి చోట నన్ను ఆడుకున్నారు కానీ మీరు నన్ను అంత డబ్బు పెట్టి విమోచించి నన్ను ఉచితంగా వదిలేస్తున్నారు చాలా వందనాలు ధన్యవాదాలని అమ్మాయి వెళ్ళిపోలా ఏముందో తెలుసా ఎంతోమంది నన్ను కొన్నారు నన్ను ఆడుకున్నారు వాడుకున్నారు మొదటిసారిగా మీలాంటి మనిషిని చూస్తున్నాను నేను మీరు నన్ను విమోచించారు నా కోసం ఇంత వెల చెల్లించి నాకు ఇంత మంచి స్వేచ్ఛను అనుగ్రహించిన మీలాంటి మంచి యజమానుని వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను నేను మీతోనే ఉంటాను అంది ఇప్పుడు ఆమె నుండి ఏమొచ్చింది ఆయనకి రియల్ లవ్ నిజమైన ప్రేమ వచ్చేసింది ఆ నిజమైన ప్రేమ ఆమెలో పుట్టించడానికి ఆయన ఏం చేయాల్సి వచ్చింది నిజమైన ప్రేమను ముందు ఆయన చూపాల్సి వచ్చింది ఆ బానిస పిల్ల ఎవరో తెలుసా చెప్పగలవా నీ మనసాక్షితో ఆ బానిస పిల్ల ఎవరో నువ్వే నువ్వే నేనే మనందరం మనందరం రకరకాల దయ్యాలు మనల్ని ఆడుకున్నాయి వాడుకున్నాయి దురాత్మల చేత పీడించబడి మనం కూడా మళ్ళీ ఊహించుకోవడానికి కూడా అసహ్యం పుట్టేంత హేయమైన క్రియలు మన నుండి జరిగాయి ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఎలా బతుకుతున్నామో ఎందుకు బతుకుతున్నామో ఎందుకు ఇలా ఉన్నామో అర్థం కాని స్థితిలో ఘోరాతి ఘోరమైన జీవితాన్ని కలిగి ఉన్నాం చితికిపోయాం నలిగిపోయాం గాయాల పాలైపోయాం ఆ టైంలో దర్శించాడు హలే లూయా ఆ టైంలో దర్శించాడు దర్శించి సాతాను బంధకాల్లోంచి నిన్ను బయటికి తీసుకొని రావడానికి తన ప్రాణమును క్రయధనంగా చెల్లించాడు తన నెత్తురంతా నీ కోసం ధారపోసి ఇక నువ్వు ఎవరి బంధకాల్లో ఉండనక్కర్లేదు రా నేను నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాను రా అని ఆయన ఏం చేశాడో తెలుసా నీకు ప్రేమను చూపేశాడు నువ్వంటే నాకు ప్రేమ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పడం కాదు ముందే ప్రాణం పెట్టి క్రయదానం చెల్లించి నువ్వంటే తనకెంత ప్రేమ ఉందో ముందే చూపించి నీకు ఇప్పుడు స్వేచ్ఛనిచ్చాను మరి నీ ఇష్టం అంటే నా ఇష్టం కాదయ్యా నాకు నువ్వే కావాలని ఎంతమంది ఆయన్ని హత్తుకున్నారు ఎవరు కావాలని నాకు నువ్వే కావాలి ఇప్పుడు ఆయనకు ఒక నమ్మకం ఏమిటి నమ్మకం అంటే ఆయన మనల్ని నమ్మి మనకిచ్చిన స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేయమని నమ్మకం మళ్ళీ చెప్పేదా ఆయన మనల్ని నమ్మి గౌరవించి మనకిచ్చిన స్వేచ్ఛను మనం దుర్వినియోగం చేయమని ఆయన నమ్మకం ఆ నమ్మకాన్ని కొన్నిసార్లు మనం వమ్ము చేశాం ఏడవాలి మనం ఆ నమ్మకాన్ని కొన్నిసార్లు మనం ఎగతాళి చేసినట్టు చేశాం స్వేచ్ఛనిచ్చాడు నీకే ఇబ్బంది లేదు నువ్వు ఫ్రీ వాడు నిన్ను నమ్ముతున్నాను నా రక్తంతో నిన్ను విమోచించాను ఒకప్పుడు నీకు తెలియని ఎన్నో సంగతులు ఈరోజు నీకు నేను నేర్పించాను నా దాసుల ద్వారా నా గ్రంథం ద్వారా నీకు అన్నీ నేర్పాను నీ మీద నాకు నమ్మకం ఉంది ఏంటి నమ్మకం అంటే నువ్వు ఎలా పడితే అలా ఉండో ఏది పడితే చెయ్యో ఒకప్పుడు తెలియదు అట్లా చేసావు ఇప్పుడు అన్నీ తెలుసు ఇక వెళ్ళలేవు అలా చేయలేవు ఎప్పటికప్పుడు నిన్ను కంట్రోల్ చేయడానికి నీకు హెచ్చరిక ఇవ్వడానికి నా ఆత్మనే నీలో ఉంచాను ఇప్పుడు నిన్ను నమ్మి నేను ఫ్రీగా వదిలేస్తున్నాను అందుకే మీకు తెలుసా చాలాసార్లు మనం బుద్ధిహీనమైన క్రియలు చేసేదా వెంటనే మన మీదకి శిక్ష రాలేదు చాలాసార్లు రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా మనం పనికి మాలిన పనులు చేస్తే వెంటనే మన మీదికి తీర్పు రాలేదు శిక్ష రాలేదు కారణం ఏంటో తెలుసా ఇదే కారణం ఏదో ఆ ఘట్టంలోలాగా బలహీనపడ్డాడు పడ్డాడు బలహీన కానీ లేదు అలాంటి మనిషి కాదు అలాంటిది కాదు తనకు స్వేచ్ఛనిచ్చాను ఇంకా తన ఇష్టం చాలాసార్లు చాలాసార్లు వెంటనే నీ మీద కోప పడకపోవడానికి కారణం అదే ఏంటంటే ఆయనకు ఒక నమ్మకం నీ అంతటి నువ్వే తిరిగి తిప్పుకొని నిలబడతావని